వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వైద్య రంగంలో ఎన్నో ఆధునికతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోబోటిక్ సర్జరీస్, లేజర్ సర్జరీస్ చేయగలుగుతున్నారు. నవేడేస్ ఈ లేటెస్ట్ సర్జరీస్ వల్ల ఎంతో తేలిగ్గా రికవరీ అవ్వడమే కాకుండా ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్స్ తోటి ఏ సమస్యలకు పరిష్కారం అందుతుంది? వెర్కోజ్ వెయిన్స్కి అండ్ పైల్స్ ఫిస్టులా ఫిషర్స్ సమస్యలకు లేజర్ ట్రీట్మెంట్స్ ఏ స్టేజ్ వరకు చేయగలుగుతారు? ఎంతవరకు ఫలితాలు ఉంటున్నాయి? సక్సెస్ రేట్ ఎలా ఉంటున్నాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీకర హాస్పిటల్స్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి మోహన్ రామ్ నాడికి వెల్కమ్ టు ది షో సార్. హలో అండి. ఏ సమస్యలకు లేజర్ ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారు? మనకి లేజర్ ట్రీట్మెంట్ వచ్చేసి ఒకటి వారికోజ్ వెయిన్స్ అండి, ఇంకొకటి బాటమ్ కేసెస్ అంటే పైల్స్ ఫిస్టులా ఫిజర్, ఈ సమస్యలకు అన్నిటికీ మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీలు చేయవచ్చు. ఓకే, వెర్కోజ్ వెయిన్స్ అంటే చాలా అవేర్నెస్ ఉంది నవేడేస్, అంటే వెర్కోజ్ వెయిన్స్కి లేటెస్ట్గా లేజర్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయని. అంటే ఏ స్టేజ్ వరకైనా లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఒకటండి, మనకి వారికోజ్ వెయిన్స్ సమస్య అనేది డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. కొంతమందికి ఏంటి అని అంటే ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, అంటే స్కిన్ చేంజెస్ ఉండటం, అల్సర్స్ అంటే గాయాలు అవ్వటం ఇలాంటి వాళ్ళకి. సో అలాంటి వాటికి ఏంటి అని అంటే మనము లేజర్ సర్జరీ ద్వారా డెఫినెట్గా చేయొచ్చు. కాకపోతే ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ స్కిన్ చేంజెస్ గాయాలు అయినాయి కాబట్టి దానికి ఫర్దర్ మనము వేరే ట్రీట్మెంట్ అంటే ఈ గాయానికి సంబంధించి మనం దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటం, ఫోర్ లేయర్ బ్యాండేజెస్ అనేది ఉంటాయి, అది చేసి ఇఫ్ అట్ ఆల్ మనకు కావాలి అని అంటే తర్వాత స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఏ స్టేజ్ వరకు అయినా మనం చేసుకొని లేజర్ సర్జరీస్ ద్వారా దానికి రికవరీ అనేది ఉంటుంది. అంటే ఇంతకుముందు చేసే సర్జరీలకి లేజర్ ట్రీట్మెంట్స్కి ఏంటి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అంటే? ఒకటండి, మనకి లేజర్ ట్రీట్మెంట్ మళ్ళీ ఓపెన్ సర్జరీ తీసుకుంటే లేజర్ ద్వారా మనము సర్జరీస్ చాలా తక్కువ టైంలో చేయగలము. మనము మామూలుగా వారికోజ్ వెయిన్స్ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే లేజర్ సర్జరీ వితిన్ 20 to 25 minutes మనకు అయిపోతుంది. అదే మనం ఓపెన్ సర్జరీ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి 1 hour పైన పడుతుంది. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే డే కేర్ సర్జరీ అంటాము. ఇమీడియట్గా మనం పేషెంట్ని ఇవాళ అడ్మిట్ చేసి ఆపరేట్ చేసి ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేయవచ్చు, దట్ ఈస్ వితిన్ 24 hours. ఇంకొకటి ఏంటి అని అంటే వెరీ మినిమలీ ఇన్వేజివ్ అంటాం, ఎక్కడా మనం కట్ చేయకుండా ఒక చిన్న లేజర్ ఫైబర్ ఇంజెక్షన్ సూది గుచ్చినట్టే ఉంటుంది, దాని ద్వారా చేయగలం. సో దానివల్ల ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. అండ్ రికవరీ ఇమీడియట్గా వితిన్ 1 or 2 days మనకి రికవరీ అనేది ఇమీడియట్గా ఉంటుంది. అండ్ పేషెంట్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ నొప్పి కూడా మనం ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 80 to 90% నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సైదులు గారు కాల్ చేద్దాం. సైదులు గారు, హలో. హలో హలో, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి సైదులు గారు. ఫిస్టులా సమస్య చెప్పండి, మీకు క్లియర్ చెప్పండి. మీకు ఎప్పటి నుంచి ఉందండి ఫిస్టులా సమస్య? ఒక 3 months అవుతుంది సార్. ఓకే అండి. ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇదే ఫస్ట్ టైమ్? ఇదే ఫస్ట్ టైం సార్. మనం బాత్రూమ్ పోయినప్పుడల్లా నొప్పి వస్తా ఉంది. ఓకే అండి. మనకి ఫిస్టులా ఏంటి అని అంటే ఒక రకంగా ఫస్ట్ మనం దీనికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసి చూసుకోవాలండి, ఫిస్టులా ఎంత పెద్దగా ఉంది, అది సింపుల్ ఫిస్టులానా కాంప్లికేటెడ్ ఫిస్టులానా అనేది. సో దాన్ని చూసుకొని దాని ద్వారా మనం లేజర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. అంటే ఫిస్టులా అనే సమస్య తీసుకుంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ఒకటి ఏంటి అని అంటే మనకి ఫిస్టులా సమస్యలో మనకి యానస్ అంటే మలద్వారం దగ్గర కానీ దాని పక్క నుంచి కానీ మనకి చిన్న ఓపెనింగ్ లాంటిది ఉంటుంది, అక్కడ నుంచి కంటిన్యూస్గా పస్ రావటం కానీ అప్పుడప్పుడు అక్కడ నొప్పి రావటం కానీ ఇలా అవుతుందన్నమాట. సో దీనికి ఏంటి అని అంటే ఫిస్టులా అంటే ఏంటి అని అంటే ఇది ఒక ద్వారంలాగా ఉంటుంది. సో మనకి కనపడేది బయట ఎక్కడైతే ఓపెనింగ్ ఉందో అది కాకుండా మనకి మలద్వారం లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి అప్పుడప్పుడు మలద్వారం దగ్గర ఇన్ఫెక్షన్ అవి ఉన్నప్పుడు ఇది మళ్ళీ యాక్టివేట్ అయ్యి రికరెన్స్ అనేది ఉంటుంది. సో ఫిస్టులా పరంగా ఏంటి అని అంటే మనం ఓపెన్ సర్జరీలో ఫిస్టులెక్టమీ అని చేస్తాము, అంటే మొత్తం ఫిస్టులాను ఓపెన్ చేసి దానంతర దాన్నే హీల్ అవ్వడానికి ట్రై చేస్తాము. కాకపోతే ఒక మెయిన్ ఛాలెంజ్ ఏంటి అని అంటే ఫిస్టులాలో రికరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ ఫిస్టులాస్ అంటాము, మనము బయటకు 2-3 ఓపెనింగ్స్ ఉన్నవి లోపల ఇంకొక ఓపెనింగ్ ద్వారా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి కాంప్లెక్స్ ఫిస్టులాని మనము ఫిస్టులెక్టమీ అంటే ఓపెన్ చేసి వదిలేస్తే పేషెంట్కి హీల్ అవ్వటానికి చాలా టైం పడుతుంది.
అండ్ ఆ గాయం మానటానికి కూడా టైం పడుతుంది. అదే మనం లేజర్ ట్రీట్మెంట్లో దాన్ని క్లియర్గా మనము ఫిస్టులా ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది చూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ని మనం క్లియర్గా లేజర్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇంకొంచెం వెరికోజ్ వెయిన్స్ గురించి డిస్కస్ చేస్తే, వెరికోజ్ వెయిన్స్కి ఇంతకుముందు అంటే స్ట్రిప్పింగ్ కానీ ఓపెన్ సర్జరీస్ చేసే జరిగేవి, అంటే వెరికోజ్ వెయిన్స్కి చేసే లేజర్ ట్రీట్మెంట్ ఆ ఎక్విప్మెంట్ ఈ పైల్స్ ఫిషర్ ఫిస్టులా సమస్యలకు వాడే ఎక్విప్మెంట్ ఒకటే అంటారా, ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయంటారా? రెండు, లేజర్ అనేది రెండిటికి ఒకటేనండి. మనకి డిపెండ్స్, ఫోర్టీన్ మనం యూజ్ చేసే లేజర్ మెషిన్ వచ్చేసి 1490 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. కాకపోతే మనము ఎంత కరెంట్ ఇస్తాము, ఎంత లేజర్ ఎనర్జీ ఇస్తాము అనేది వెరికోజ్ వెయిన్స్లో పైల్స్లో ఫిస్టులాలో ఫిజర్లో వీటన్నిటిలో చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, వెరికోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమి ఉండవంటారా, రికరెన్స్ మళ్ళీ ఉండదంటారా? ఒకటేంటి అని అంటే డెఫినెట్గా కాంప్లికేషన్స్ అనేవి మనకి ఉంటుందండి. ఒక మెయిన్ కాంప్లికేషన్ వచ్చేసి డీవీటీ అంటాం మనం. సో మనకి ఈ లోపల ఒకటి మెయిన్ డీప్ వెయిన్ అనేది ఉంటుంది. సో అప్పుడప్పుడు మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ లేని సర్జన్స్ వీళ్ళ తెలియని వాళ్ళు మనకేం చేస్తారు అని అంటే, ఎక్కడైతే మనకి ఈ సూపర్ఫిషియల్ వెయిన్ గ్రేట్ సెఫనస్ వెయిన్ వెళ్ళి డీప్ వెయిన్లో కలుస్తుందో అక్కడ దగ్గరగా ఫస్ట్ ట్రీట్మెంట్ ఎక్కువ చేసినప్పుడు కొంచెం రక్తం గడ్డలు అనేవి డీప్ వెయిన్స్లోకి వెళ్తాయి. సో అలాంటప్పుడు కాంప్లికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే లేజర్ ట్రీట్మెంట్ ఉంది కదా అని ప్రతి సందర్భంలోనూ చేస్తుంటారా, కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటూ ఉంటుందా? ఖచ్చితంగా అండి, మనము చూసుకుంటే కొన్ని కొన్నిసార్లు మనం కొందరిలో లేజర్ ట్రీట్మెంట్ చేయలేము. ఏంటి అని అంటే 2-3 సార్లు ఆపరేషన్ అయిన వాళ్ళలో మనకి లేజర్ ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టం వారికోజ్ వెయిన్స్లో. కాకపోతే మనకి ఇప్పుడు ఫిజరు ఫిస్టులా ప్రాబ్లమ్స్ తీసుకుంటే మనకి రికరెన్స్ అంటే 2-3 సార్లు ఆపరేషన్ అయినా కానీ అలాంటి వాటిల్లో మనకి లేజర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాల్ చేద్దాం అండి కిషన్ గారిది. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. ఎప్పటి నుంచి వస్తుందండి మీకు? ఎప్పటి నుంచి ఉందండి? ఓకే అండి. మీకు మోషన్ ఏమన్నా టైట్గా అవుతుందా అండి, గట్టిగా రావటం అట్లా ఏమన్నా ఉందా? ఉంది సార్. ఓకే అండి. అదే మనకి మోషన్ టైట్గా రావటము, ఇది కొన్ని కొన్నిసార్లు మనకి ఫిజర్ ప్రాబ్లం ఉంటుందండి. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఫిజర్ ప్రాబ్లం ఉందా లేదా అనేది, దానికి తోడు ఇక్కడ మనకి పైల్స్ ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో దీన్ని రెండు చూసుకొని దానికి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. చాలా మందికి అంటే ఈ 3 సమస్యల గురించి అవగాహన ఉండకపోవచ్చు అండి, అంటే ఒకదాన్ని ఒకటి అనుకునే అవకాశం కూడా ఉంటే, అసలు వీటి 3 ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఎలా సింటమ్స్ ఉంటాయి? ఒకటండి, చాలామంది ఫిజర్కి పైల్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనకి ఫిజర్లో ఎప్పుడైనా ఏమవుతుంది అని అంటే మోషన్తో పాటు బ్లడ్ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫిజర్ ప్రాబ్లంలో. పైల్స్ ప్రాబ్లంలో వచ్చేసి మనకి మోషన్ మొత్తం వెళ్ళిన తర్వాత బ్లడ్ పడుతూ ఉంటుంది, దాన్ని ఫ్లష్ ఇన్ ద ప్యాన్ అంటాం. అండ్ మనకి నొప్పి అనేది పైల్స్లో తక్కువగా ఉంటుంది, ఫిజర్లో ఎక్కువగా ఉంటుంది. ఫిస్టులాలో మనకి 99% బ్లీడింగ్ అనేది ఉండదు. ఎక్కువ మనకి మోషన్కి వెళ్ళే పక్క దగ్గర నుంచి రంధ్రం కానీ అక్కడ నుంచి పస్ రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పెయిన్స్కి మరియు పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా సమస్యలకు లేజర్ ట్రీట్మెంట్స్పై వివరాలు అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ లేజర్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి మోహన్ రామ్ గారు మనతో ఉన్నారు. అంటే పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా సమస్యలు ఇంటర్ రిలేటెడ్గా ఉండే రిస్క్ ఉంటుందా? చాలా తక్కువ అండి. కాకపోతే మనకి పైల్స్ ఫిజరు ఒక పేషెంట్లోనే ఉండొచ్చు, అది కొన్ని కొన్నిసార్లు ఉంటుంది. ఫిస్టులాకి మిగతా వాటికి సంబంధం ఉండదండి. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫిజర్సు ఫిస్టులాసు మనకి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అని అంటే, ఒకటి మనకి వేరే ఇబ్బందులు ఏమన్నా ఉంటుందా అని చూసుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే అల్సరేటివ్ కొలైటిస్ అంటే పేగులో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ ఫిస్టులా ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా వస్తుంది. సో మనకి ఎప్పుడైనా పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటే, ఒకసారి ఆయన సింప్టమ్స్ ఎవాల్యుయేట్ చేసి అల్సరేటివ్ కొలైటిస్ ఇలాంటి పేగు ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉన్నాయనేది రూల్ అవుట్ చేసుకుంటే బెటర్. ఓకే, ఈ సమస్యలకి అంటే ఆహారపు అలవాట్లే ప్రధానమైన కారణాలా, ఇంకేమైనా ఉంటాయంటారా? తప్పకుండా అండి. మనకి ఏంటి అని అంటే
ఒకటి మోషన్ గట్టిగా రావటం, కాన్స్టిపేషన్ అంటాం. సో ఇలాంటి వాళ్ళల్లో మనకి పైల్స్ లేదా ఫిజర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి ఈ మోషన్ గట్టిగా వస్తుందో అప్పుడు మనకి యానల్ గ్లాండ్స్ అంటాము. సో దాని మీద ప్రెషర్ ఎక్కువయ్యి ఫస్ట్ ఏంటి అనంటే మలద్వారము మనకు ఓపెన్ అవడానికి కష్టంగా ఉంటుంది మోషన్కి వెళ్ళేటప్పుడు. సో ఎక్కువ ఫోర్స్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఈ ఫిజర్ అంటే బేసికల్లీ మలద్వారం దగ్గర గాయం అవటం. సో అది అవుతుంది. అండ్ లాంగ్ రన్లో మనకేంటి అనంటే ఈ కంటిన్యూస్ ప్రెషర్ ఉండటం వల్ల మోషన్ గట్టిగా అయినప్పుడు దానివల్ల ఈ యానల్ గ్లాండ్స్ అనేవి కిందకు జారుతాయి. దాన్నే మనం పైల్స్ అంటాం. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత అంటే ఇంకా వాళ్ళు ఆహార అలవాట్లు అవి బాగా మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడే రిస్క్ ఉండదా? ఒకటేంటి అని అంటే మనము వాళ్ళకి చెప్పేది ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో దాన్ని బట్టి ఏమవుతుంది అని అంటే మనకి మోషన్ అనేది ఫ్రీగా వెళ్తుంది. సో మనకి కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ వీటన్నిటిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళటానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్లీస్ట్ డైలీ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో దీనివల్ల మనకి మోషన్ అనేది కొంచెం ఫ్రీగా అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్కి హాస్పిటల్ స్టే ఎన్ని రోజులు ఉంటుంది? తర్వాత రికవరీ టైం ఎంత పడుతుంది అంటారు? మనకి పైల్స్, ఫిజర్, ఫిస్టులా వీటిల్లో తీసుకుంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఇమీడియట్లీ వితిన్ 24 అవర్స్ కానీ లేదా 36 అవర్స్, అంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపటికల్లా మనం డిశ్చార్జ్ చేసేయవచ్చు. అంటే మీరు డిశ్చార్జ్ చేసిన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఎన్ని రోజులు ఉండే రిస్క్ ఉంటుంది? అదే మనకి మామూలుగా పైల్స్ ది ఓపెన్ సర్జరీ తీసుకుంటే మనకి పైల్స్ అనేది ఎక్కువ బ్లీడింగ్ అవటం వల్ల వస్తారు కానీ నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఓపెన్ సర్జరీ చేసినప్పుడు దానివల్ల వచ్చే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ పేషెంట్ పెయిన్ వల్ల ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. కానీ లేజర్ సర్జరీ చేయటం ద్వారా మనకి వితిన్ 2-3 డేస్ పెయిన్ అనేది 100% తగ్గిపోతుంది. ఓకే. అంటే వర్కింగ్ కానీ లేదా హోమ్ మేకర్ కానీ వాళ్ళ పనులు వాళ్ళన్ని ఇంట్లో పనులు కూడా చేసుకోగలగడం కొంచెం టైం పడుతుంది అంటారా? లేదండి, డెఫినెట్గా మనకి లేజర్ సర్జరీస్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏది, సో మనం ఎర్లీ రిటర్న్ టు వర్క్ అంటాం. సో అంటే ఇమీడియట్లీ వితిన్ 2-3 డేస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. అండ్ ఓపెన్ సర్జరీస్తో మనం కంపేర్ చేస్తే మనకు ఓపెన్ సర్జరీలో లేజర్ కంపేర్ చేసుకుంటే మనకి పైల్స్ సర్జరీ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకు మోషన్ వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. అదే మనకి లేజర్ సర్జరీ తీసుకుంటే వితిన్ 2-3 డేస్ వాళ్ళు 100% పెయిన్ అనేది కంప్లైంట్ చేయరు. కాల్ చేద్దామండి కర్ణాటక నుంచి. మధుశ్రీ గారు హలో, నమస్తే, చెప్పండి. నేను కర్ణాటక నుంచి ఫోన్ చేస్తానండి. చెప్పండి. నా ఏజ్ 22. చెప్పండి. అంటే ఫస్ట్ చిన్నగా ఉంది నేను, సడన్ గా లావ్ అయిపోయింది నన్ను. ఓకే. అదే సైజ్ చాలా లావ్ అయిపోయింది. ఏది, ఫిస్టులానా అండి పైల్స్? ఏదండి లావ్ అయింది? ఇంకో 20 ఏజ్ ఉన్నప్పుడు. కాదండి, అంటే మీ ప్రాబ్లం వెయిట్ పుట్టాన్ అవ్వడమా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? వెయిట్ పుట్టాను. బరువు ఎలా తగ్గాలని అడుగుతున్నారా? ఓకే, బరువు ఎలా తగ్గాలని అడుగుతున్నారు. ఒకటి మనకి ఏంటి అని అంటే, మీరు ఇది టాపిక్ రిలేటెడ్ కాదండి, ఒకటి ఏంటి అని అంటే మీరు 22 ఇయర్సే అంటున్నారు కాబట్టి, సో ఒకటి మెయిన్ ఎక్సర్సైజ్ చేయటం ఒకటండి. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు ఏమన్నా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి లేనప్పుడు ఎక్సర్సైజ్ ఇస్ ద మెయిన్ ఆప్షన్ అండి. ఓకే. సడన్గా వెయిట్ పుట్టాన్ అవుతున్నారంటే ఒకసారి థైరాయిడ్ కూడా చెకప్ చేయించుకుంటే మంచిది. కొన్ని కొన్నిసార్లు. రమేష్ గారు కాల్ చేద్దాం అండి. రమేష్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. నాకు ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇది ఫిషర్ ప్రాబ్లం ఉందండి. ఓకే అండి. మీకు ఇంతకుముందు ఎప్పుడన్నా సర్జరీ అయిందా అండి? సర్జరీ ఏం లేదండి. ఓకే. అయితే మా కన్సల్ డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు, వాడుతున్నాను, కానీ అది రిపీటెడ్ గా వస్తుందండి. అండ్ మధ్యలో ఒక 1-2 మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి వస్తుంది. ఒక 1 వీక్ లో ప్రాబ్లం ఇది అవుతుందండి. అదే అండి, మనకి ఫిజర్ మీకు ఫిజర్ ప్రాబ్లమా అండి? ఫిజర్ అండి. ఓకే. మీకు మోషన్ ఇంకా టైట్ గానే అవుతుందా, లూజ్ గా అవుతుందా అండి?
అంటే ఏదన్నా నాన్ వెజ్ ఐటమ్ అలాంటి తిన్నప్పుడు కొంచెం టైట్ గా అవుతుందండి, మిగతా టైంలో మామూలుగానే అవుతుంది. అదే అండి, మనకి మీరు ఎప్పటి నుంచో ఉందంటున్నాం కాబట్టి దీన్ని క్రానిక్ ఫిజర్ అంటామండి. సో అలాంటి వాళ్ళలో మనం సర్జరీ అనేది మెయిన్ ఆప్షన్. సో మనకి ఏంటి అని అంటే ఫిజర్లో అక్కడ ఇంటర్నల్ స్ఫింక్టర్ అని ఉంటుంది. సో అది ఎప్పుడైతే రిలాక్స్ చేస్తామో అప్పుడే మీకు రిలాక్స్ అవుతుంది, కానీ ఇది నార్మల్గా రిలాక్స్ అయ్యేది కష్టం. సో సర్జరీ ఇస్ బెటర్ ఆప్షన్ అండి. ఏలూరు నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి. చెప్పండి, మీకు వస్తాను అడగండి. అది మాకు నాలుగేళ్ళు ఆపరేషన్ చేశాడు, ఇది ఫుల్ అవుతుంది కాలుకి. ఓకే అండి, ఎప్పుడైందండి ఆపరేషన్? హలో, అదే నాలుగేళ్ళు ఆపరేషన్ చేశారండి, మా కాలుకి ఎరిగిపోసి వస్తే. ఓకే అండి, అయితే అది ఇన్స్పెక్ట్ అయ్యి చర్మం పరసపడి ఏదైనా గీసుకుపోయినా పళ్ళు అవుతామండి, చేస్తాం పుళ్ళు తగ్గకపోతాం చేస్తుంది, మళ్ళీ కొంచెం వాపుతుంది ఉందండి, మచ్చకుండా ఉంది. ఇప్పుడు వారికో సమస్య మొత్తం తిరిగిపోయిందా అండి మీకు? నరం అప్పుడప్పుడు లాగుతూ ఉంటుంది అండి, నరాలు అది కొంచెం మచ్చగా పడి అప్పుడప్పుడు లావుతుందండి. మీకు మచ్చలు అవి పడి అని అంటే మీకు సర్జరీ కన్నా ముందే వారికోజ్ ప్రాబ్లం అనేది ఎక్స్టెన్సివ్గా ఉందండి. సో మనం ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఫోర్ లేయర్ బ్యాండేజ్ అనేది వస్తుంది. సో అది వేయటం వల్ల మనకి అక్కడ గాయం ఏదైతే ఉందో అది కంప్లీట్గా హీల్ అవుతుందండి. సో ఆ తర్వాత మనం కావాలి అని అంటే అక్కడ స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే వేరే చోట నుంచి చర్మం తీసి అక్కడ వేయొచ్చండి. ఈ పైల్స్ ఫిస్టులా సమస్యలకి ఒకసారి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే ఇంకా ఇప్పటికీ పరిష్కారం దొరికినట్టేనా తిరగబెట్టే రిస్క్ కూడా ఉంటుందా? మనకి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండి. ఇప్పుడు మనకి పైల్స్లో స్టేజ్ 2 స్టేజ్ 3 ఉంటుంది. సో ఈ స్టేజ్ 2 స్టేజ్ 3లో మనకి లేజర్ ద్వారా 100% ట్రీట్మెంట్ అందుతుంది అండ్ రికనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్టేజ్ 4లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి పైల్స్లో. సో స్టేజ్ 4 అంటే ఎప్పుడైతే ఈ పైల్స్ అనేది పూర్తిగా బయటకు వచ్చిందో దాన్ని స్టేజ్ 4 అంటాము. సో కొన్ని కొన్నిసార్లు అది కాంప్లికేటెడ్గా ఉంటుంది, అంటే అక్కడ రక్తం గడ్డకట్టుపోవటము ఇలా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళలో మనము లేజర్ కొన్ని కొన్నిసార్లు చేయలేము, చేస్తే మళ్ళీ రికరెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అని ఉంటుంది. సో స్టేప్లర్ ద్వారా మన పైల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తాం, అది బెటర్ ఆప్షన్ అండి మనకి. ఓకే, లేజర్ ట్రీట్మెంట్ తర్వాత అంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులకి అంటే కొన్ని రోజుల దాకా ఎలా మేనేజ్ చేయగలరంటారు? అబ్సల్యూట్లీ మనకి ఇబ్బంది అనేది చాలా తక్కువ ఉంటుందండి, వెరీ మైల్డ్ పెయిన్. అంటే 100%లో ఒక 10% కన్నా తక్కువ పెయినే ఉంటుంది. అది కూడా మనకి ఎప్పుడైతే ఏదన్నా కాలినట్టు ఉంటుందో అలాంటి పెయిన్ ఉంటుంది తప్ప వేరే రకమైన ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, ఈ ట్రీట్మెంట్ తర్వాత మెడిసిన్స్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కూడా అవసరం ఉంటూ ఉంటుందా? మనకి మెడికల్ మేనేజ్మెంట్ పెద్దగా ఏం అవసరం, యాంటీబయాటిక్స్ వాడడం ఇలాంటివి ఏమి ఉండదా? ఎందుకు అని అంటే మనం కట్ చేసి చేయట్లేదు కాబట్టి యాంటీబయాటిక్స్ కూడా మనం ఎంపెరికల్ అంటాము. సో మనం ఏ సర్జరీ చేసినా కానీ ఒక 5 డేస్ యాంటీబయాటిక్స్ అనేది ఇస్తాము. సో అది మనకు చాలు. వేరేజ్ ఇన్ ఓపెన్ సర్జరీలో మనకి ఏంటి అని అంటే ఊండ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ శాతం వస్తుంది. సో దాన్ని మనకి దానికోసం మనం కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసుకోవటం కానీ యాంటీబయాటిక్స్ ఇవ్వటం కానీ చేయాలి. కానీ లేజర్ సర్జరీస్లో మనం ఎక్కడ కట్ అనేది చేయము. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ యాంటీబయాటిక్స్ రిక్వైర్మెంట్ కూడా తక్కువే ఉంటుంది. పైల్స్ ఫిస్టులా సమస్యలకి ఒక సందర్భంలో లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఒకవేళ ఆ సమస్య రికరెన్స్ ఉంటే మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యమేనా? పైల్స్లో దాదాపు మనకి చాలా 2% అంటామండి వాళ్ళకే రికరెన్స్ ఉంటుంది అండ్ గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి కొంచెం రికరెన్స్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ పైల్స్లో మనం డెఫినెట్గా మళ్ళీ లేజర్ సర్జరీ అనేది తప్పకుండా చేసుకోవచ్చు. ఫిజర్లో మనకి ఏంటి అని అంటే ఫిజర్ చాలా తక్కువ రికరెన్స్ రేట్ ఉంటుంది అండ్ దానికి 100% మనకి లేజర్ ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఫైల్స్ ఫిస్టుల సమస్యలకి అండ్ వెర్కోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంటేనా ఇంకా వేరే వాటికి కూడా ఇంకే వేటికైనా ఉన్నదా? మనకి ఇంకా లైపోసక్షన్ చేయొచ్చు లేజర్తో. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము, అంటే మనము యూరిన్ ఆపుకోలేకుండా కంటిన్యూస్గా వెళ్ళిపోవటము. సో అలాంటి సమస్యలకు కూడా మనం లేజర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే సేమ్ మిషనే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో యూజ్ చేస్తారు? అవునండి, ఈ సేమ్ మనకి ఉన్న మెషినే 1490 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ అంటాము. సో
దాన్నే, కాకపోతే మనం యూజ్ చేసే లేజర్ ఫైబర్ అనేది డిఫర్ అవుతుంది. ఓకే, ఈ సమస్యలకి ఈ ట్రీట్మెంట్ తర్వాత ఇంకా వాళ్ళకి మామూలు ఓపెన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళతో పోలిస్తే ఎలాంటి కేర్, వాటిలో ఎలాంటి డిఫరెన్స్, పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ ఎలా ఉంటుంది అంటారు? దాదాపు మనకి కేర్ అనేది సిమిలర్గానే ఉంటుందండి. కాకపోతే ఒకటేంటి అనంటే లేజర్ వల్ల మనకి రికవరీ రేట్ అనేది ఫాస్టర్గా ఉంటుంది, అండ్ మనము కట్ అనేది చేయము. సో దానివల్ల పెద్దగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎక్కువ ఏముండవు, అండ్ రొటీన్ నార్మల్ వర్క్ అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. అదే ఓపెన్ సర్జరీ చేసినప్పుడు మెయిన్ ఊండ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ డ్రెస్సింగ్స్ ఇలాంటివి ఎక్కువ కావాల్సి వస్తుంది, అది మనం ఇందులో అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మనం డిస్కస్ చేసిన వెర్కోస్ వెయిన్స్ కానీ, లేకపోతే పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల సమస్యలకు కానీ, లేకపోతే ఇంకా సమ్ అదర్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ శ్రీకర హాస్పిటల్లో అవైలబుల్? మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఓకేనండి డాక్టర్ మోహన్ రామ్ గారు, లేజర్ ట్రీట్మెంట్ అసలు అంటే ఏంటి, ఏ సందర్భాల్లో ఈ ట్రీట్మెంట్ ఇస్తారు, అండ్ వెర్కోస్ వెయిన్స్తో పాటు పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల వంటి సమస్యలకు కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాటండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ5.